గొప్పగా కూడా చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాదాపుగా గవర్నెన్స్ అనే విషయంలోకి వచ్చేసరికి ఇంకా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పగా చెప్పే విప్లవాత్మక మార్పు ఇంకొకటి ఏమిటి అంటే నా పాదయాత్రలో నేను గమనించింది ఏమిటి అంటే ఆ రోజు పాదయాత్రలు చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది గ్రామాలలో బెల్ట్ షాపులు కనిపించేటివి. ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు రెండు కాదు కనీసం ఐదారు నుంచి పద్దాకా కనిపించేటివి. ప్రతి వీధి చివర ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన నాలుగోసారి కూడా మొదలవుతోంది. ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా సింప్టమ్స్ ఉన్నా వాళ్ళకు ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళకు టెస్టింగ్ దగ్గర నుంచి వాళ్ళకు ట్రీట్మెంట్ వరకు కూడా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నారు. బహుశా మొన్న ఎవరో చెప్తా ఉన్నారు ఎక్కడా చూడలేదన్నా ఇంటింటికి వచ్చి ఇంతగా సర్వే చేసి ఇంట్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అని కూడా అడిగి కూడా వాళ్ళకు కూడా మందులు ఇచ్చే కార్యక్రమం చేయడానికి కూడా ఆరాటపడే వాళ్ళని ఎవరూ చూడలేదన్నా అని చెప్పి గ్రామ వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా కూడా చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాదాపుగా గవర్నెన్స్ అనే విషయంలోకి వచ్చేసరికి ఇంకా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పగా చెప్పే విప్లవాత్మక మార్పు ఇంకొకటి ఏమిటి అంటే నా పాదయాత్రలో నేను గమనించింది ఏమిటి అంటే ఆ రోజు పాదయాత్రలు చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది గ్రామాలలో బెల్ట్ షాపులు కనిపించేటివి. ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు రెండు కాదు కనీసం ఐదారు నుంచి పద్దాకా కనిపించేటివి. ప్రతి వీధి చివర ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ఎలా మనుషులు తాగించాలి అన్న ఆరాటంతో ఎలా సేల్స్ పెంచాలి అన్న ఆరాటంతో మద్యం అమ్మకాలు జరిగేటివి. దాదాపుగా 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 5, 6, 10 ఇష్టమొచ్చినట్టుగా కనిపించే పరిస్థితి. వ్యవస్థను పూర్తిగా ఈ సంవత్సర కాలంలో గవర్నెన్స్ అన్నది ఏ స్థాయిలోకి తీసుకొచ్చాము అంటే మద్యం షాపులు నడపడం అన్నది ప్రైవేట్ వ్యక్తులు నడిపితే బెల్ట్ షాపులు అన్నది అరికట్టడం ఇంపాసిబుల్, చెయ్యలేని పని అవుతుంది. ఎందుకనంటే లాభం ఆపేక్ష ఉన్నంత వరకు ఇది ఆపడం కుదరనే కుదరదు అని చెప్పి ఏకంగా మద్యం షాపులన్నీ కూడా ప్రైవేట్ నుంచి తీసేయడం, నేరుగా గవర్నమెంటే మద్యం షాపులు నడిపే బాధ్యత తీసుకోవడం, తద్వారా 43,000 బెల్ట్ షాపులు పూర్తిగా ఎక్కడా కూడా బెల్ట్ షాపే లేకుండా గ్రామాలలో పూర్తిగా తొలగించడం, ఈ 4,380 షాపులు 4,500 షాపులు ఏదైతే ఉన్నాయో ఈ 4,500 షాపులకు అనుసంధానంగా పర్మిట్ రూములను పెట్టేవాళ్ళు. షాపు షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్, అక్కడ ఒక 20-30 మంది తాగేవాళ్ళు అక్కడే కూర్చోవడం, అక్కడే తాగుతూ ఉండడం, అక్కడే కూర్చొని తాగడం. ఒక 20-30 మంది ఒకే చోట కూర్చొని తాగడం మొదలు పెడితే ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆడవాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉండేదో నా కళ్ళతో కూడా నేను చూశా. వచ్చిన వెంటనే 4,380 మొత్తం పర్మిట్ రూమ్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం చేశాం. అంతేకాకుండా ఇంతకుముందు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అఫీషియల్ గా చెప్పేవాళ్ళు, పదే కాదు 12 దాకా కూడా షాపులు నడిపే పరిస్థితి ఉండేది. ఈరోజు 11 నుంచి 8 అని అంటే టెన్షన్ గా 8 కల్లా షాపులు కట్. చేసిన ఈ మార్పుల వల్ల రేట్లు కూడా షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటేనే ఇంతకుముందు వారానికి 5 సార్లు తాగేవాళ్ళు ఇప్పుడు వారానికి 2 సార్లు తాగుతారు. ఇంతకుముందు వారానికి 5 బాటలు తాగేవాళ్ళు ఇప్పుడు వారానికి 2 బాటలు తాగే పరిస్థితిలోకి తీసుకొచ్చాము. వ్యవస్థలోకి ఈ మార్పులు ఏ స్థాయిలోకి తీసుకొచ్చామనంటే ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సేల్స్ ఏకంగా 24% తగ్గిపోయి, అంటే మనం రేట్లు ఇంతకు ముందు పెంచక మునుపు సంగతి నేను చెప్తా ఉన్నా. కొద్ది రోజుల కిందట రేట్లు విపరీతంగా మళ్లీ పెంచాం. ఆ పెంచక మునిపే ఐఎంఎఫ్ఎల్ సేల్స్ 24% తగ్గాయి. ఈ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల బియర్ సేల్స్ 55% తగ్గాయి. ఇది తగ్గి ఐఎంఎఫ్ఎల్ 23 లక్షల కేసులు, బియర్లో అప్రాక్సిమేట్లీ 10 లక్షలు 11 లక్షల కేసులకు తాగలిగాం.
మొన్న రేటు పెంచిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో అడిగా రేటు పెంచినాం కదా షాపులు కూడా ఇంకొక 13% తగ్గించాం మొత్తం 33% షాపులను కత్తిరించి చేసేస్తాం ఇంతకు ముందు 20 కాకి ఇంకొక 13 కూడా తగ్గించాం కదా ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అడిగా పరిస్థితిని అడిగితే అధికారులు చెప్తా ఉన్నారు సార్ 23 లక్షల కేసులు కాస్త 10 లక్షలకు తగ్గిపోతా ఉన్నాయి సార్ అని బియర్ సేల్స్ కూడా దాదాపుగా 20% మళ్ళా తగ్గాయి సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలి అని అంటే ఏమేం చేయాలి అన్న అంశం మీద ఒక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి ఒకసారి ఒక గ్రామం అన్నది